ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియానికి కూడా వచ్చున్నారు పిల్లలు. వీళ్ళంతా కలిసి మా స్కూల్లో తను పడేటువంటి బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి మీ మధ్య తీసుకొస్తానండి. మాస్టర్ గారు రావటం రావటమే ఇక ఎరా వెదవలో అంత క్లాస్కి వచ్చారా? ఓ ఓ ఓ ఓ ఓ ఓం కాదు మొదలెట్ దిక్కుమాలి సంత. కూర్చో అమ్మ. నీ పేరు? నా పేరు. అమ్మ? నా పేరు. అమ్మ? నా పేరు. నీ పేరే తల్లి? సరస్వతి. అమ్మ? సరస్వతి. మరేమిటి సరస్వతి సరస్వతి అమ్మది పిస్ పిస్ అంటే నేనేమనుకోవాలి? కూర్చో. ఒరే నాయన నీ పేరేమిట్రా? జిగురునాథం అండి. నీ పేరేమిట్రా? జిగురునాథం అండి. జిగురునాథం. ఓహో వెదవా, జీతరతో పులు స్టాప్ పెట్టు. జి గురునాథం అంతేగాని జిగురునాథం అని కలపకు. ఓరి నాయన, ఒరే నువ్వు ఇందాడే చూస్తున్నాను, మీదే ఊరు? నాది పేకలేరండి. ఒరే నేను నీది ఏ ఊరు అడిగారా? నాది పేకలేరండి. రే చంపేస్తామండి. నీది ఏ ఊరు? నాది పేకలేరు. ఒరే అలా కాదురా, నీ ఊరు ఏది? మా ఊరు పేకలేరు. మరి ముక్క ముందే అడగచ్చుగా? మరి ముందు అడగచ్చుగా మాస్టరు? ఓరి నీ దొంపదగా ఎన్ని తెలివితేటలు పెరిగిపోయినీరా. ఒరే నువ్వు ఆగరా అమ్మయ్యా. ఒరే నువ్వు నా నీ పేరేమిట్రా? నీ అమ్మ సత్యన్ అండి. ఒరే దండం పెట్టేస్తారా? నీ పేరేమిట్రా? నీ అమ్మ సత్య. రే చంపేస్తామండి. మాస్టర్ మాస్టర్. ఏంట్రా? ఆడికి మాట్లాడటం రాదండి. మరి ఏంట్రా వాడింది ఇది? ఆడింటి పేరు నీలం అండి, వాడి పేరు సత్యనారాయణ అండి. నీలం సత్యనారాయణ చెప్పాలనుకుంటున్నాడండి. ఓహో నీలం సత్యనారాయణకి వచ్చిన తిప్పలా బాబు. మరి నీ పేరేమిట్రా? నీ అమ్మ. వద్దో కూర్చో. అమ్మయ్యా. ఒరే శ్యామ్ ఇలా రానాయనా, ఇటు మీ అమ్మగారు ఇటు మీ నాన్నగారు మాట మాట పెరిగిపోయింది, తన్నుకోటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అమ్మ ప్రక్కుంటావా నాన్న ప్రక్కుంటావా? అమ్మ ప్రక్క నాన్న ప్రక్క ఎవరు ప్రక్కుంటావు? నేను గోడ పక్కుంటానండి. ఒరే నాయ నువ్వు ఇన్ని తెలివితేటలు. ఒరే నువ్వు రారా మాట్లాడు మాట్లాడు. ఏంట్రా? నేను చెప్పనండి. ఏ నేనేం అడిగిందని నువ్వు చెప్పడానికి రాయిలా? మాట్లాడు మాట్లాడు. అడగండి. అడుగుతా ఉండు. ఇప్పుడు ఇంగ్లీషులో ఫిషర్మ్యాన్ అంటాం, తెలుగులో వచ్చి చేపల పట్టువాడు అంటాం. చేపల పట్టువాడు ఇంగ్లీష్లోనే ఫిషర్మ్యాన్. ఇలాంటి వాక్యాలు రెండు చెప్పరా? నేను చెప్పనండి. చెప్పు. ఫిషర్మ్యాన్, ఫిషర్మ్యాన్ లాంటి మాటలే రెండు చెప్పేసి వాక్యాలు చెప్పనండి. చెప్పు. మరేముందండి? ఫిషర్మ్యానే కదండి. అవును ఫిషర్మ్యానే. రెండు వాక్యాలు, రెండు వాక్యాలు చంపేస్తాం, మరి రిపీట్ చేసి చెప్పి. ఫిషర్మ్యాన్ అంటేనండి. మరేం మాస్టర్ నేను ఎక్కడ కూర్చున్నానండి? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? చీరలు కదండి. అవును చీరలు కూర్చున్నావు. మా చీరలు కూర్చుంటే నేనేమవుతానండి? చీరలు కూర్చుంటే నువ్వు? ఓహో అంటే నువ్వు చీరమేనా? మాట్లాడ. ఏంట్రా? నా చేతికి వాచ్ లేదండి. అవును నీ చేతికి వాచ్ లేదు. మరి మీ చేతికి ఉంది కదండి. అవును నా చేతికి వాచ్ ఉంది. మరి మీరు ఏమవుతారండి? అంటే మరి వాచ్ పెట్టుకున్నారు కదా, మీరు ఏమవుతారండి? వాచ్మెన్. అంటే నువ్వు చైర్మన్, నేను వాచ్మెన్. చంపేస్తాం మళ్ళీ వెదవ కూతలు నువ్వును. ఊరి నాయనో ఇన్ని తెలివితేటలు. ఊరే నువ్వు ఇంగ్లీష్ మీడియం నుంచి నువ్వు తెలుగు మీడియానికి వచ్చిందా ప్రాణం ఇస్తున్నావు? ఏదినైనా వార్తలు చదువు. వార్తలు చదువు. చదువునండి. చదువురా. ఇంటర్నేషనల్ న్యూస్. ఇంటర్నేషనల్ న్యూస్ కాదు, ప్రపంచ వార్తలు. ప్రపంచ వార్తలు చదువు. మన భారత ప్రధాని. మన భా కాదు, మన భా భా ఒత్తుంటది. మన భారత ప్రధాని అని చదవాలి. చదవనండి. చదువు. మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 30 నిమిషముల పాటు. మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 30 నిమిషముల పాటు రహస్యముగా. రహస్యముగా? మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 30 నిమిషముల పాటు రహస్యముగా ఒబామాతో కలిసెను. ఒరే ఒరే అమెరికా ప్రెసిడెంట్ పిలి తీసేస్తాడరా ఒబామాతో? రా ఇక్కడ ఒత్తి పెట్టమని నేను చెప్పలేదురా నాయన. ఒబామాతో? అమ్మో 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 అమ్మో, మీ తెలివితేటలు బంగారం గాను తల్లి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏమిటమ్మా చదువుతున్నావు? ఆరోగమే మహాభోగము. ఏం తల్లి అది? ఆరోగమే మహాభోగము. తప్పు నీది కాదు, ఇంగ్లీష్ మీడియం ది, చంపేస్తారు మళ్ళీ. ఆరోగ్యమే మహాభాగ్యం, అంతేగాని ఆరోగమే మహాభోగం కాదు. అమ్మో వద్దు కూర్చో. ఒరి నాయను. ఒరే నువ్వురా నాయన, నువ్వు చదవరా? నువ్వు ఇంగ్లీష్ మీడియం నుంచి చిన్న ప్రాణం తీస్తున్నావు, చదువు. చదవనండి. చదువు. సంక్రాంతి. సంక కాదు, సంక్రాంతి. సంక. సంక చంపేస్తాను.
సంక్రాంతి. సంక్రాంతి, ఆ సంక్రాంతి అను. సంక్రాంతి పండుగకు ముద్దుల పోటీలు. మాషారు మాషారు. ఏంట్రా ముద్దుల పోటీ ఎక్కడండి? చంపేస్తాను వెదవా, నీకు ఇదే పడిందా ముద్దుల పోటీ ఎక్కడో? అది ముగ్గుల పోటీ, ముద్దుల పోటీ కాదు. అమ్మో ఒరే గోపిలరా నాయన, తెలుగు వ్యాకరణంలో క్వశ్చన్తో సమాధానం చెప్పాలి. రాముడు ఏ లింగం? పుంలింగం అండి. చూసారా, రాముడు ఏ లింగం అంటే పుంలింగం అండి అన్నాడు. అది చదువు అంటే. అమ్మయ్యా ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పరా అమ్మ రాధా, నువ్వు ఏ సీత ఏ లింగం? స్త్రీలింగం అండి. చూసారా, గోపిని రాముడు ఏ లింగం అంటే పుంలింగం అన్నాడు, రాధని సీత ఏ లింగం అంటే స్త్రీలింగం అండి అంది. అది విషయం అమ్మయ్యా. ఇప్పుడు చెప్పరా గోపి, అందరికి బుద్ధి రావాలి. శివుడు ఏ లింగం? శివలింగం అండి. మరి కాళ్ళు గడికి దండ పెట్టేస్తారా? శివుడు శివలింగం ఏట్రా? ఊరి నాయను, మీ తెలివితే అట్లా బంగారంగాను.